హాయ్ అండి, హలో. ఈరోజు మేము చేయబోయే రెసిపీ రస్మలై. రస్మలై కోసం మేము తీసుకున్నాము విశాఖ డైరీ 2 ప్యాకెట్స్. ఇప్పుడు రస్మలై ఎలా చేయాలో మేము చూపిస్తాము. ఒకటి పెద్ద సైజ్ గిన్నె తీసుకొని దాంట్లో ప్యాకెట్ పాలు వేసేద్దాము. చికెన్ చేద్దాం, దానిపైన మనం పాల గిన్నె పెట్టేద్దాం. ఇప్పుడు పాలు బాగా వేడెక్కి బాగా మరకనిద్దామండి. పాలు బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పాల గిన్నెను కిందికి దింపేద్దాము. పాలు బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం 1-5 గంటల సేపు. పాలు మరిగిన తర్వాత మేము ఫ్రిడ్జ్లో పెట్టాము, పెట్టి ఇప్పుడు తీసామండి బయటికి. దీనిపైన ఉన్న మేగడ మొత్తం బయటికి తీసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం, స్టవ్ వెలిగించేద్దామండి. ఇప్పుడు మరి పాలను తీసుకుపోయి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు మనము 1 కప్పు వెనిగర్, 1 కప్పు కొద్దిగా మరి కొద్దిగా వాటరు. వెనిగర్ ఎంత వేసామో వాటర్ కూడా సేమ్ అంతే. మరుగుతున్న పాలను కలుపుతూ ఉండాలండి, లేదంటే పాలు కింది నుండి మాడిపోతాయి. అలాగే పాలను నెమ్మదిగా కలుపుతూనే ఉందాము. పాలు కొద్దిగా మరిగించాలి దాకా. దీంతో మరిగే పాలలో కొద్దిగా కొద్దిగా వాటర్ వేద్దాము. ఇప్పుడు కలిపి పెట్టిన కదా ఇందాక, పాలు శుభ్రంగా ముక్కలు ముక్కలు కిందికి ఈడిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ వేస్తాం కొద్ది కొద్దిగా. స్టవ్ ఆపేద్దాం. మరి కొద్దిగా 1 గ్లాస్ వాటర్ మళ్ళీ యాడ్ చేద్దాం ఇందులో, ఎందుకంటే వేడిగా ఉండకూడదు. ఇలాంటి చిన్నది కన్నాలు ఉండేది జల్లడ పెట్టామండి. దీనిపైన క్లాత్ వేద్దాము. క్లాత్ ఇప్పుడైతే చక్కగా నిండిపోయింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేద్దాం దీంట్లో. ఇది ఐస్ వాటర్ అండి. ఐస్ వాటర్తో మనం ఇది శుభ్రంగా కలుపుకోవాలి. దీంట్లో వెనిగర్ వేసాం కదండి, అందుకనేసి వెనిగర్ స్మెల్ పోవాలంటే, పులుపుదనం పోవాలంటే శుభ్రంగా చల్లీళ్ళతోనే మనం శుభ్రంగా కలుపుతూనే ఉండాలా. దీనికి బాగా ఒకసారి గట్టిగా నొక్కి పట్టుకుందామండి. దీంట్లో ఉన్న వాటర్ అలా బయటకు వెళ్ళిపోవాలి. మనం ఎన్నిసార్లు కడిగితే అంత మంచిదండి. ఎన్నిగా స్మెల్ ఉండదు, పులుపు దానం కూడా ఉండదు. ఇది ఇలా కట్టేసి కొద్దిసేపు అలా వదిలేద్దామండి. చిన్న ఏదైనా వాటర్ ఉన్న వెళ్ళిపోద్ది, డ్రైగా అయిపోద్ది. అందాక మనము ప్రాసెస్ మరి ఒక గిన్నె తీసుకొని సేమ్ డైరీ, సేమ్ విశాఖ డైరీయే. ఇది కొద్ది పలచగా ఉంటుందండి. పాలు, ఈ పాలు మొత్తానికి 1 ప్యాకెట్ వేసేద్దాం మనం. ఇది స్టవ్ ఆన్ చేద్దామండి. మీడియం ఫ్లేమ్పై పాలు పెట్టేద్దాము. ఆ పాలు మరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మరి మనము ఇప్పుడు పాలు
పొంగుతుంది ఇప్పుడు దీంట్లో పంచదార వేద్దాము ఒకసారి నెమ్మదిగా పంచదార కరిగేలా ఒక్కసారి రెండు సార్లు కలుపుదాం నెమ్మదిగా పంచదార వేసాం కదండి ఇందులో రెండు ఇలాచీల పౌడర్ నంబర్ వన్ క్వాలిటీ అండి కేసరి ఇది వేస్తేనే మంచిగా స్మెల్ ఉంటుంది కలర్ కూడా కేసరి పువ్వుని వేద్దామండి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా నెమ్మదిగా అందులో నుండి కలర్ వదులుతూ ఉంటాదండి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నామండి కలర్ కొద్దిగా ఇంకా కొద్దిగా వేద్దామండి వంకపు పంచదార వేసామండి పాలు బాగా మరిగిపోయినాయండి ఇప్పుడు ఇది మనం పక్కకి పెట్టేద్దాం అంటే దీంతో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాము చిన్న మంట మీద పెట్టేసామండి పంచదార కరిగి బాగా కొద్దిగా పొంగొచ్చేంత వరకు వదిలేద్దాము ఇది మొత్తం ఇప్పుడు డ్రై అయ్యి ఉందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో హాఫ్ టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేద్దామండి బాగా డ్రై అయిపోయింది కదా బాగా చల్నీళ్ళు వాడాం కదా స్మూత్గా ఉందండి ఇలా ఉంటే మనకు రస్మలై బాగుంటుందండి గట్టిగా రాకుండా మెత్తగా ఉంటాయి చూడండి కార్న్ ఫ్లోర్ వేసి నొక్కి నొక్కి కలపరాదండి ఎల్లోతో కొద్ది ప్రెజర్ వేసి లైట్ ప్రెజర్ వేయాలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకు ఇదంతా కలిసిపోయి బాగా మెత్తని పేస్టులా కనిపించేస్తుంది అందాక మనం కలుపుతూనే ఉందాము చూడండి ఎక్కువ ప్రెజర్ వేయకుండా పైన పైన మనం ఇలాగా ఒక 5 మినిట్స్ ఒక్కొక్కసారి 5 నిమిషాలు అవ్వచ్చు 10 నిమిషాలు అవ్వచ్చు చెప్పలేమండి మనం కలప ఎన్ని వస్తే అన్ని ఆ సైజ్ తీసుకుందామండి మనము పంచదార నీరు వేసింది షరబ్ బాగా అవ్విందండి ఒకసారి బాగా ఉడుకుతుంది ఉడక ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వదిలేద్దాము ఇవి వదిలిన ఒక 10 నిమిషాలకి మనము గంట పెట్టేసి లైట్గా దీనిపైన కలుపుతూ ఉందాము స్టార్టింగ్లోనే మనము గంట పెట్టేసి తిప్పరాదు దిన్నాను పది నిమిషాల తర్వాత మనము గంటతో నెమ్మదిగా కలుపుతూ ఉందామండి ముందే కలపరాదు ఒక్క 2 నిమిషాలు వదిలేసి తీసేద్దాం ఇంకా దీంట్లో కొద్దిగా ఐస్ ముక్కలు వేసామండి ఎందుకంటే ఒట్టి షిరప్ వాటర్ తీసుకున్నాం అనుకోండి మనము అవి గట్టిగా వేడి మీద గట్టిగా ఉంటాయి కదా అందుకనేసి కొద్దిగా ఐస్ ముక్కలు వేసి మనము సిరప్ నీరు దీంట్లో వేసి ఇప్పుడు తీసేద్దాము
మనకు నచ్చితే మనం ఇలాగైనా కానీ సరే తినొచ్చండి, కాకపోతే కొద్ది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతనే తినాలా. కాకపోతే దీనికి మేము రస్మలై అంటే ఇంకా పాలు సపరేట్గా వేడి చేసి దాంట్లో మనము ఇలాచి పౌడర్ వేసాము, పంచదార వేసాము, పాలు ప్యాకెట్ వేసాము, కొద్దిగా కేసరి, దీనిపైన మనము పిస్తా బాదం వెళ్తా కొద్దిగా నూరు పెట్టామండి. ఇలాగే వేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనము ఒక 4 గంటల తర్వాత తింటే దీని టేస్టీ వేరండి. చాలా సింపుల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.